అందరికీ నమస్కారం. ఈరోజు కొన్ని విషయాలు మీకు తెలియజేయడానికే నేను మీడియా ముందుకు రావడం జరిగింది. గత కొన్ని రోజుల నుంచి కొన్ని ఛానల్స్లో కొన్ని కథనాలు భారీగా గొప్ప గొప్ప టైటిల్స్లో, అంటే శ్రీదేవి అనుచరులు పేకాటాడుతున్నారు, శ్రీదేవి పేకాటాడిస్తుంది, అనుచరులు నామ మాత్రమేనా, అసలు లీడర్స్ వెనుకుండి చక్రం తిప్పుతున్నారా, ఇస్పేట్ వెనుక క్వీన్, ఇలాంటి ఎంతో టీఆర్పీ రేటింగ్ పెంచుకునే కథనాలు కంటిన్యూస్గా ధారావాహికలాగా ప్రసారం చేస్తున్నారు. అయితే జరిగిన విషయానికి నాకు ఎలాంటి సంబంధం లేకపోయినా, నేను ఒక బాధ్యతాయుతమైన ఎమ్మెల్యేగా మీ ముందుకు వచ్చి వాస్తవాలు తెలపడానికి రావటం జరిగింది. నా మీద తాడుకొండ నియోజకవర్గ ప్రజలు మా యువ డైనమిక్ సీఎం గారు ఆయన యొక్క మనోభావాలకు కానీ, నన్ను నా మీద పెట్టుకున్న ఆశలు కానీ, ఆయనకి ఎలాంటి అపకీర్తి రాకుండా ఉండటానికే నేను ఈరోజు మీడియా ముందుకు వచ్చాను. 2 రోజుల క్రితం ఒక ఘటన జరిగింది. అది ఎక్కడ జరిగింది? అది నా నియోజకవర్గంలో జరిగిందా? లేదే, అది పెదకాకాని మండలం నంబూరు గ్రామంలో ఒక అపార్ట్మెంట్లో జరిగిన విషయానికి శ్రీదేవి పేకాట ఆడిస్తుంది, దీని వెనుక శ్రీదేవి ఉంది అనుకుంటూ ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ ఘటన మీద సమగ్రంగా విచారణ చేయాలని నేను నిన్న ఎస్పీ గారిని కలిశాను, ఐజీ గారిని కూడా కలవడం జరిగింది. అందులో ఎలాంటి లీడర్స్ ప్రమేయం లేదని వాళ్ళు డిక్లేర్ కూడా చేయడం జరిగింది. అయినా కానీ ఆగకుండా ఇలాగ గొప్ప గొప్ప టైటిల్స్తో ప్రజల్ని అట్రాక్ట్ చేసే విధంగా ఒక మహిళా ఎమ్మెల్యే ఇన్ని ఈ విధంగా చిత్రవధ చేస్తూ ప్రజల యొక్క, మహిళల యొక్క మనోభావాలని దెబ్బతీస్తున్నారంటే ఈ యొక్క మహిళలు లోకం కూడా ఎంతో బాధపడుతుంది. ఎందుకంటే దీని వెనక ఒక కుట్ర కోణం దాగింది. ఈ కుట్ర వెనుక ఎవరున్నారు, ఎవరు ప్రమేయం ఉంది, ఇందులో ఎవరు భాగస్వాములున్నారు, వాళ్ళకి ఏ లబ్ధి కావాలి, ఇదంతా కూడా వెలికి తీయాలని కూడా నేను అడగటం జరిగింది. త్వరలో నేను డీజీపీ గారిని కూడా కలుస్తా. అసలు డాక్టర్ అంటే ఎవరు? ప్రాణాలు పోసేవాడే డాక్టర్. ఎందుకంటే మనం దేవుడి తర్వాత మనం చేతులెత్తి నమస్కరించింది డాక్టర్కే. ఎందుకంటే రోగి ఎప్పుడన్నా చనిపోతున్నప్పుడు బ్రతకాలని ఆశ ఉంటుంది, ఆశకి శ్వాసే వైద్యం. అలాంటి వైద్య వృత్తిలో మానవ సేవే మాధవ సేవ అని నేను తలచి గత 20 సంవత్సరాల నుంచి ఎన్నో ఛానల్స్లో, అంటే 20 ఛానల్స్ పైన 2000 నుంచి 3000 హెల్త్ ప్రోగ్రామ్స్ చేశాను. నాకు వైద్యరత్న, వైద్య విద్వాన్, అంబేద్కర్ ఎక్సలెన్సీ అవార్డ్, వైద్య శిరోమణి అవార్డ్స్ అని చాలా కూడా అవార్డ్స్ రావటం, ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా నాకు ఎంతో పాపులర్ డాక్టర్గా అండ్ టాప్ 10 డాక్టర్స్లో నా పేరుంది. అలాంటి నన్ను, అంటే మహిళా ఎమ్మెల్యేని అసలు చెప్పడానికి కూడా నాకు చాలా బాధేస్తుంది. అసలుకి ఒక మహిళా శాసనసభ్యురాల్ని ఈ విధంగా పేకాట డబ్బులు కొరకు ఆడిస్తుందా? అంటే నాకు, నేను ఒక సర్జరీ చేస్తే నాకు 100,000 రూపాయలు వస్తాయే, నేను ఒక IVF చేస్తే నాకు 3 లక్షలు వస్తాయి, ఇలాంటి దాని కొరకు నేను పేకాట ఆడిస్తున్నానని ఇలా కథనాలు చేస్తున్నారంటే అసలు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది. అసలు ఎక్కడన్నా మీరు మీడియా అంటే ఏంటి, వాస్తవాలని నిజాలని వెలికి తీయాలి. కానీ ఇలాంటి యాడ్స్ లాగా, మీరు ఒక యాడ్ ప్యాకేజీ లాగా తీసుకొని కొన్ని ఛానల్స్ ఏ విధంగా దుష్ప్రచారం చేస్తున్నాయంటే ఇది ఒక వాస్తవం లాగా, కథలాగా లేదు, ఇది ఒక యాడ్ ప్యాకేజీ లాగా మాటి మాటికి అసలు బ్రేకింగ్ న్యూసెస్. అంటే ఎక్కడో హత్య జరిగిపోయినా, ఎక్కడ మానభంగమైనా, ఎక్కడ డైవోర్స్ కేసులు అయ్యండి, మహిళల మీద ఇంత ఎన్నో అకృత్యాలు, ఘటనలు జరుగుతుంటే ఇవన్నీ వదిలేసి శ్రీదేవి మీదే శ్రీదేవి పేకాట ఆడిస్తుంది అంటే ఏంటి? అసలు సమాజం ఏ విధంగా ముందుకెళ్తుంది? అసలు మీరు ఈ సభ్య సమాజంలో ఉంటున్నారా? ప్రజాస్వామ్యంలో మీడియా యొక్క బాధ్యత ఇదేనా? ఈ విధంగా డబ్బులు తీసుకొని ప్యాకేజెస్గా అమ్ముడుపోవటమేనా మీది? ఎమ్మెల్యే శ్రీదేవి గారు ఏమంటారంటే, నేను ఒక సర్జరీ చేస్తే దాదాపుగా 100,000 నుంచి 150,000 వరకు వస్తుంది, నాకేంటి పేకాట నడపాల్సిన అవసరం అని అడతారు. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక రాజకీయ పార్టీ సపోర్ట్ లేకోకుండా, లోకల్ లీడర్ సపోర్ట్ లేకోకుండా అలాంటి పేకాట క్లబ్స్ నడపడం అనేది అది అందరూ తెలిసిందే, అది అసాధ్యం, అది తెలవకుండా ఉంటుందా? సో దాని వెనకాల రాజకీయ కోణం కూడా ఉండొచ్చు, ఒకవేళ పోనీ అనుకుందాం. ఇదే శ్రీదేవి గారు ఒక 4 డేస్ బ్యాక్ 99 TV డెబిట్స్ లో మాట్లాడినప్పుడు
జనసేన సంబంధించిన వేరే లీడర్ కానీ లేదా మన కళ్యాణ్ దిలీప్ సింగ్ గారు మాట్లాడినప్పుడు, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినప్పుడు ఏమన్నారు, ప్యాకేజ్ స్టార్ అన్నారు. ప్యాకేజీ తీసుకోవాల్సిన అవసరం ఏముంది పవన్ కళ్యాణ్కి? మీరు గత దాదాపు 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి అదే కదా సంబోధించేది. మీరు వచ్చి 15 ఏళ్ళు అవుతుంది, ఇంతవరకు నిరూపించలేకపోయారు, అది మీ బతుకు. ఆయనకి ప్యాకేజ్ తీసుకోవాల్సిన అవసరం ఏముంటే, సంవత్సరానికి దాదాపుగా రోజుకి 2 కోట్లు రెమ్యునరేషన్ తీసుకోవాల్సిన వ్యక్తి, సంవత్సరానికి అంటే ఒక్కొక్క సినిమాకి దాదాపు 40 కోట్ల నుంచి 50 కోట్లు రెమ్యునరేషన్ తీసుకోగల క్యాపబిలిటీ ఉన్న స్టారు. ఏంటి యాడ్లు గీడ్లు కలుపుకున్నా ఎంత లేదన్నా సరే విజీగల్ 100 ఏళ్ళకి 100 కోట్లు సంపాదించగల వ్యక్తి, ఇమేజ్ ఉంది ఆయనకి. రాజకీయాల్లోకి వచ్చి అందరి చేత మాట్లాడిపించుకోవాల్సిన అవసరమే ఉంది? అంటే వీళ్ళకి మాత్రమే ఆత్మాభిమానం, వీళ్ళకి మాత్రమే వ్యక్తిగతం. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి అభిమానం ఆత్మాభిమానం ఉండకూడదు, వ్యక్తిగతం అనేది ఉండకూడదు అనుకుంటా. వీళ్ళకి మాత్రమే వ్యక్తిగతం, వీళ్ళకి మాత్రమే ఆత్మాభిమానం. ఇలాంటి చిల్లర రాజకీయాలు చేసేవాళ్ళు ఈ వైసీపీ ఎమ్మెల్యేలు కానీ, వాళ్ళ కింద పనిచేసే అనుచరులు కానీ, వాళ్ళు సోషల్ మీడియా పనిచేసే పేటీఎం కార్యకర్తలు కానీ, కొంతమంది అందరిని మనం అనలేము. కొంతమంది బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టే చరిత్ర, మటర్లు మానభంగాల చరిత్ర. అంటే ఇద్దరు అంటే పవన్ కళ్యాణ్కి ఎందుకంటే ఆ నాన్నకి వ్యక్తిగతంగా ఏమీ లేదు, ఎందుకంటే కోట్ల చుట్టూ తిరగడు. సో ఏ బ్యాంకులకి రుణాలు ఎగ్గొట్టలేదు, ఎవరిని కత్తితో పడవలేదు. అందుకే ఇలాంటి వ్యక్తిగతంగా దాడులు తీసుకొచ్చి, లేదా అసలు పనికిరాని ఆ ప్యాకేజీ అనే ఒక తీసుకొచ్చి ఇలాంటి మాటలు మాట్లాడే రకాలు. అంటే వీళ్ళకి మాత్రం ఆత్మాభిమానం. సో ఇది జరిగిన రోజులండి. అందుకే ఎవరన్నా ఒక మనిషిని మనం క్వశ్చన్ చేసేటప్పుడు మళ్ళీ రిటర్న్ గిఫ్ట్ ఖచ్చితంగా ఇస్తాడు, పైన ఒకడు ఉంటాడు. అందుకే ఇది జరిగింది. దాదాపు 4 డేస్ అనుకుంటా, 4 డేస్ తర్వాత జరగడం, ఆమెన్నా 4 డేస్కి 5 డేస్ అవుద్ది. అందుకే కొంచెం విజ్ఞతతో ఆయన మాట్లాడేది పాలసీల మీద, విధి విధానాల గురించి, ప్రభుత్వ వ్యతిరేక గురించి మాట్లాడుతుంటే వీరు అలాంటి పనికి మాలిన మాటలు మాట్లాడుతూ ఉంటారు అన్నమాట. జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.